గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. రెండు వేల నాలుగులో కొన్ని దేశాల ప్రజల్లో ఒక దుర్భరమైన ఒక పీడకలగా మిగిలిపోయిందండి. సో ఆ సునామీ ఎంతోమంది జీవితాలని అతలాకుతలం చేసింది, ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు, అలాగే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ సునామీ కోసం బంగాళాఖాతం రీజియన్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇప్పుడు మనమైతే విశాఖపట్నంలో ఉన్నానండి. సో విశాఖపట్నంలో కూడా సునామీ టైంలో అప్పుడు పరిస్థితులు చాలా దుర్భరంగా గడిచాయి. ఇక్కడ ఉండే ప్రజలు ఎంతమంది చెప్పేవారు, అలాగే చెన్నై, అలాగే అటువైపు ఇండోనేషియా, బాలి, ఇలాగ రకరకాల చాలా దేశాలు ఉన్నాయండి. సో ఈ సునామీ అసలు ఎలా పుడుతుంది, ఏంటి సునామీ అనేది, ఎలా తయారవుతుంది, అలాగే ఈ ఖండాలు ఎలా పుట్టాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మనం చిన్నప్పుడు మళ్ళీ సోషల్ బుక్ సైన్స్ బుక్ సోషల్ బుక్ సో అదైతే ఇప్పుడు చదవలేం కాబట్టి, సో మనం ఇప్పుడు ఒక విశ్రాంత శాస్త్రవేత్త, ఓషనోగ్రఫీ సైంటిస్ట్ అండి, కేసర్ మూర్తి గారు, ఈయన దగ్గర ఉన్నాం. ఈయన సునామీల మీద అద్భుతమైన అధ్యయనం చేశారు, అలాగే ఖండాలు ఎలా ఏర్పడతాయి, లావా అనేది ఎలా వస్తుంది, అగ్నిపర్వతాలు ఎలాగ ఏర్పడతాయి, ఇలాంటి విషయాల మీద చాలా అధ్యయనం చేశారు. చాలా కాలం ఓషనోగ్రఫీ సైంటిస్ట్గా వర్క్ చేశారు గవర్నమెంట్ సెక్టర్లో. సో ఆయనతో మనం ఉన్నాం. ఇప్పుడు సునామీ ఎలా ఏర్పడుతుంది, ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఈ చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ అండి ఇది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి, మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు సునామీ కోసం చెప్పాను కదండి, సునామీ అనేది ఎలా ఏర్పడుతుందో చెప్పే ముందు అసలు ఓషనోగ్రఫీ సైంటిస్ట్ అంటే అధ్యయనం అంటే ఏంటండి? అసలు ఓషనోగ్రఫీ సైంటిస్ట్ అంటే ఏంటంటే సముద్రాల గురించి అన్ని విషయాల్లోనూ పరిశోధన చేసే వాళ్ళని ఓషనోగ్రఫర్ అంటారు. అన్ని విషయాలు అంటే ఏంటంటే సముద్రంలో అనేక రకమైన విభాగాలు ఉన్నాయి. సముద్ర అధ్యయనంలో సముద్రంలోని వాటర్ గురించి అధ్యయనం ఉంటుంది, సముద్ర వాతావరణం గురించి అధ్యయనం ఉంటుంది, సముద్రంలోని జీవరాశుల గురించి అధ్యయనం ఉంటుంది, సముద్రపు నీటి లోపల ఉండే భూమి గురించి అధ్యయనం ఉంటుంది. ఇలా అన్ని రకాలు కలిపి ఏ భాగానికి ఆ భాగానికి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అయిపోయింది ఇప్పుడు అది. అందులో ఫిజికల్ ఓషనోగ్రఫీ సైంటిస్ట్ ఉంటారు, కెమికల్ ఓషనోగ్రఫీ సైంటిస్ట్ ఉంటారు, జియోఫిజిస్ట్ ఉంటారు, జియాలజిస్ట్ ఉంటారు, బయాలజిస్ట్ ఉంటారు, మెరైన్ ఆర్కియాలజిస్ట్ ఉంటారు. ఇలా రకరకాల బ్రాంచ్లు సముద్ర అధ్యయనంలో ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఎక్కువగా అధ్యయనం చేసింది దేని మీద సార్? నేను బేసికల్గా జియోఫిజిక్స్ అండి. నాది డాక్టరేట్ ఇన్ జియోఫిజిక్స్. మొట్టమొదటి జియోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో. దాంట్లో 73-79 పనిచేసిన తర్వాత సముద్ర అధ్యయనం కోసం విశాఖపట్నం వచ్చాను. సముద్రంలో ఉన్న కింద నేల మీద నేల తాలూకు అధ్యయనం చేసేవాడిని మెరైన్ జియోఫిజిక్స్ అంటారు. నాది మెరైన్ జియోఫిజిక్స్ అండి. సముద్రంలో క్రింద నుండే నేల మీద నేలకు సంబంధించిన అధ్యయనం. సార్ ఇప్పుడు సముద్రం ఎంత లోతు ఉంటుందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బంగాళాఖాతంలో నేల అంటే క్రింద సముద్రం లోపల క్రింద నేల కనుగొనాలి అంటే ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది? ఎంత లోతు అంటే ఏంటంటే మీరు ఒక షిప్ లో విశాఖపట్నం నుంచి పడవలో కానీ బయలుదేరారు అనుకోండి, ఆ సముద్రంలో ఉన్న భూమి మనం బయలుదేరుతున్నప్పటి నుంచి అలా నెమ్మదిగా కిందకి దిగిపోతూ ఉంటుంది. అంటే నేల దాటిపోయి సముద్రపు నేల స్టార్ట్ అవుతుంది అనమాట. ఖండాలకు సంబంధించిన నేల దగ్గర నుంచి మీరు ఇలా సముద్రం మీద పడవలు ఇలా వెళ్తున్నారు, ఈ భూమి ఇలా కిందకి వెళ్ళిపోయి సముద్రపు నేల వచ్చేస్తుంది. ఆ సముద్రపు నేల దగ్గర దగ్గర 4000 మీటర్లు ఉంటుంది, 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 4 రోజుల క్రితం ఆ సబ్మర్సిబుల్ 3800 మీటర్ల దగ్గర ఉంది ఆ షిప్ రెక్.
అంటే ఈ 3,800 4,000 మీటర్లు యావరేజ్ డెప్త్. కొన్ని కొన్ని చోట్ల అఘాధాలు ఉంటాయి, సబ్మరీన్ ట్రెంచెస్ అని ఉంటాయి, మారియానా ట్రెంచ్ అని ఇవన్నీ ట్రెంచ్లు ఉంటాయి. ఆ ట్రెంచ్ లో దగ్గర 12 కిలోమీటర్లు అంతకన్నా డెప్త్ కూడా ఉంటుంది. కానీ ఆన్ అన్ యావరేజ్ సముద్రపు లోతు 4,500 కిలోమీటర్లు అండాచే అలా ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడు అలాంటి వాటి మీద మీరు అధ్యయనం చేశారు, అంటే ఎలాంటి అధ్యయనం ఎలా సాగుతుంటుంది అండి? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేల మీద అనుకోండి, నేలకు సంబంధించి కొన్ని అవి కొంత శాంపిల్స్ అనేవి సేకరిస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. కానీ సముద్రం నేల మీద అధ్యయనం అనేటప్పటికి ఎలా చేస్తారండి? అది ఎలా చేస్తారంటే సముద్రాల మీద అధ్యయనంకి ఎక్స్క్లూజివ్గా బిల్ట్ చేసిన రీసెర్చ్ వెసల్స్ అని ఉంటాయి. ఓకే, సాగర్ సజ్ఞ, సాగర్ కన్య అవచ్చు, సాగర్ సంపద అవచ్చు, ఇంకా కొత్త కొత్త షిప్పులు చాలా వచ్చేప్పుడు ఈ షిప్పుల మీద సముద్రాలకు సంబంధించిన అన్ని పరిశోధనలు చేయడానికి సరిపడే పరికరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఒక వాటర్ గురించి ఎవరైనా ప్రయోగం చేస్తారనుకోండి, ఈ 4,000 మీటర్లలోనూ ప్రతి డెప్త్ దగ్గర వాటర్ ఎలా మారుతుందని స్టడీ చేయాలనుకోండి, ఆ షిప్లో వాటర్ బాటిల్స్ ఏ డెప్త్ నుంచైనా సరే వాటర్ కలెక్ట్ చేసే సదుపాయం ఉంటుంది. సముద్రంలో జీవరాశుల గురించి స్టడీ చేయాలనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత బయాలజికల్ నెట్స్ అని కొన్ని కొన్ని ఎక్విప్మెంట్ లోయర్ చేసి ఈవెన్ కొంతమంది మనుషులు తక్కువ దెబ్బతల్లో అయితే కనుక మనుషులు కూడా వెళ్ళి అక్కడ ఉన్న జీవరాశుల్ని, కోరల్ రీఫ్స్ ని, తర్వాత బయాలజికల్ కమ్యూనిటీని స్టడీ చేసే వాళ్ళు బయాలజిస్టులు చేస్తుంటారు. జియోఫిజిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే భూమి కింద ఉన్న నేలను పరిశోధించాలి కాబట్టి వీళ్ళకి వేరే ఎక్విప్మెంట్ ఉంటాయి, వీళ్ళ నేల దాకా వెళ్ళక్కర్లే. సముద్రంలో నేల స్టడీ చేయాలంటే సముద్రం నేల దగ్గరికి వెళ్ళాలి లేదు, సముద్రంలో ఉన్న కింద నేలకైనా మన భూమి మీద నేలకైనా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఈక్వల్ ప్రాపర్టీస్ అండి, ఫిజికల్ ప్రాపర్టీస్ అని గ్రావిటీ అని, మ్యాగ్నెటిజం అండి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని, ఇటువంటి క్యారెక్టర్ ఇటువంటి గుణాలు ఉంటాయి. ఆ గుణాలని జియోఫిజిక్స్ వాళ్ళు ఎక్విప్మెంట్ తోటి మెజర్ చేస్తారు. ఆ గుణాలు ఏమైనా మారుతున్నాయంటే దాన్ని బట్టి సముద్రంలో భూమిలో నేల ఎలా మారుతోంది, ఆ నేల కింద ఏమైనా మినరల్ డిపాజిట్స్ ఉన్నాయా, ఆయిల్ డిపాజిట్స్ ఉన్నాయా, అఘాతాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ పరికరాలు ఆటోమేటిక్గా రికార్డింగ్ చేస్తుంటాయి ల్యాబ్లో. అంతేత కిందకి వెళ్ళవలసిన అవసరం లేదు, కిందకి వెళ్ళాలంటే సబ్మర్సిబుల్లో దాంట్లో వెళ్ళచ్చు అదే విషయం. కానీ పైనుంచి షిప్ వెనకాల కొన్ని సెన్సార్ టౌ చేస్తారు, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అని, గ్రావిటీ సెన్సార్ హల్లకి మౌంట్ చేస్తారు. అలాగే కొన్ని హల్లకి మౌంట్ చేసి షిప్ హల్లకి, కొన్ని వెనకాల టౌ చేసి, కొన్ని సైస్మిక్ అయితే కనుక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో పెద్ద స్ట్రీమర్లు హైడ్రోఫోన్ సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ సముద్రం షిప్ వెనకాల టౌ చేస్తారు. టౌ చేసి ఆ సముద్రపు నేల కింద అడుగున్న పొరలు కూడా ఈ రికార్డులో వచ్చేస్తాయి. సైస్మిక్ రిఫ్లెక్షన్ సిస్టమ్స్ అని అవన్నీ ఉంటాయి, అవన్నీ పరికరాలతో చేసేవి కాబట్టి నేల దగ్గరికి వెళ్ళక్కర్ లేకుండా సముద్రంలో షిప్లోనే ఉండి ఆ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అంటే అఘాతాలు ఏవో అన్నారు కదండి, రిడ్జెస్ ఏవో అన్నారు, అక్కడ లావా వస్తూ ఉంటుందండి? లావా వస్తుంది అంటే మనం ఈ టాపిక్ వచ్చాం కాబట్టి కొద్దిగా ఇప్పుడు నేను ఈ సముద్రాలు నేల ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా మనకి ఎర్త్ ఒక పెద్ద ప్లానెట్ ఏమండి, ఒక ప్లానెట్ ఎర్త్ ఎలా వచ్చింది, సన్ దగ్గర నుంచి ఒక చిన్న ముక్క కింద ఊడిపోయి కూల్ అయిపోయి అలా ఏర్పడింది, మొట్టమొదట సముద్రాలు ఏర్పడాయి, తర్వాత ఆ సముద్రంలో నుంచి ఆ మ్యాగ్మా అంతా సొలిడిఫై అయింది. కానీ ఏంటంటే మనకి ఈ ఒక 250-300 మిలియన్ సంవత్సరాలు, 1 మిలియన్ అంటే 10 లాక్స్ ఇయర్స్, 1 మిలియన్ అంటే 10 లాక్స్ ఇయర్స్, 200-300 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకు ఒకటే సముద్రం ఒకటే నేల ఉండేది. ఇన్ని సముద్రాలు నేలలు ఉండేవండి, ఇవాళ మనం ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అవుతుంది అనుకుంటున్నాం కానీ అప్పుడైతే మొత్తం అంతా ఒకటే భూమి ఉండేది, ఒకటే సముద్రం ఉండేది. అంటే ఇప్పుడు ఖండాలు ఇప్పుడు 7 అంటారు కదండి, అలాగా లేవు అంతా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తాను, దాన్ని బట్టి తెలుస్తుంది చూడండి. ఓకే చూడండి, మొత్తం భూమి అంతా ఒకటేలా ఉంది, ఒకే భూమి ఒకే సముద్రం ఉంటుంది. ఆ ఒకే భూమినేమో ప్యాంగియా అనేవారు, ఒకే సముద్రాన్నేమో ప్యాంతాలాస అనేవారు. ల్యాండ్ ప్యాంతలస సముద్రం. తర్వాత కాలక్రమేణ ఏమైందంటే ఈ భూమి లోపల మ్యాగ్మా ఉంటుంది, లావా ఉంటుంది, ఆ లావా పైకి వచ్చి పగుళ్ళు ఏర్పడి ఈ భూమి అంతా కదా, భూమి మొత్తం ఒకటే ఉన్న ల్యాండ్ అలా రెండు భాగాలు అయింది మొట్టమొదట. ఈ కింద ఉన్న ఖండాన్ని గోండ్వానా అంటారు, గోండ్వానా. పైన ఉన్న పైకి వెళ్ళిపోయిన ఖండం అని యురేషియా అన్నారు,
అంటే రెండు ఇలాగ స్ప్లిట్ అయినప్పుడు స్ప్లిట్ అయినప్పుడు సమానంగా ఉండాలి కదండి, క్రింద ఒకటి పైన ఇలా. కింద పైన ఏం లేదు కదా, ఇప్పుడు మనం అయితే మనం ఇలా రౌండ్ సర్క్యులర్ భూమి సర్కిల్ ఓకే, ఈ మధ్యలో మ్యాగ్మా పైకి వచ్చింది, ఈ కింద గోండ్వానా ల్యాండ్ అంటారు, పైదేమో యురేషియా అంటారు. ఈ గోండ్వానా ల్యాండ్ లో దగ్గర దగ్గర 180 మిలియన్ 300 నుంచి 180 లేదా 140 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికా, అంటార్క్టికా, సౌత్ అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా అన్ని కలిసి ఒక మొక్క కింద ఉండేది, దాన్నే మనం గోండ్వానా ల్యాండ్ అంటాం. ఓకే, ఈ గోండ్వానా ల్యాండ్ మళ్ళీ ముక్కలకు ముక్కల కింద అయ్యి ఈ కాంటినెంట్లు అన్నీ స్ప్రెడ్ అయ్యాయి. కారణం ఏంటి, మధ్యలో అఘాతాలు ఏర్పడ్డాయి. ఓకే, ఆఫ్రికా ఇలా ఎడం పక్కకి వెళ్ళింది, సౌత్ అమెరికా ఇంకా ఎడం పక్కకి వెళ్ళింది, ఇండియా నార్త్కి వెళ్ళింది, ఆస్ట్రేలియా ఈస్ట్కి వెళ్ళింది, అంటార్క్టికా అక్కడే ఉంది. అంటే ఒక పెద్ద ఒక ముక్క కింద ఉన్నది రెండు ముక్కలు అనేది ఇన్ని ఖండాల కింద ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే మధ్యలో మిడ్ ఓషానిక్ రిడ్జెస్ ఫార్మ్ అయ్యాయి. ఆ మిడ్ ఓషానిక్ రిడ్జెస్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందంటే, ఇందాక మీకు ఒకే ఖండం ఒకే ఇది చూపించాను, దాని నుంచి ఇప్పుడు మీకు ఎలా సెపరేట్ అయ్యామో మీరు చూడండి. ఇన్ని ఖండాలు ఇప్పుడు ఇవి 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 రిడ్జెస్ అంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జెస్ అని, ఇవి ఇవి రిడ్జెస్ అండి, ఈ రిడ్జెస్ దగ్గర నుంచి మ్యాగ్మా పైకి వచ్చి ఈ ఖండాలు ఇలా సెపరేట్ అయిపోయాయి. ఇలా సెపరేట్ అయిపోయాయి. ఆ సెపరేట్ అయిపోయిన తర్వాత మరి సెపరేట్ అయిన తర్వాత ఈ కొత్తగా భూమి లోపల నుంచి మ్యాగ్మా వస్తుందంటే ఏంటి, కొత్తగా ఓషియానిక్ క్రస్ట్ ఫార్మ్ అవుతుంది, సముద్రపు నేల ఫార్మ్ అవుతుంది. ఖండాలు సెపరేట్ అయిన కొద్దీ భూమి లోపల మ్యాగ్మా వస్తుంది కదా, ఆ మ్యాగ్మా కూల్ అయిపోయిన తర్వాత ఏమిటవుతుంది, అక్కడ నేల కింద ఫార్మ్. మరి మనకి పైన ఉన్న సర్ఫేస్ ఒక్కటే కాబట్టి ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే, ఈ పైకి వచ్చిన క్రస్ట్ అలా మూవ్ అయ్యి ఇంకో చోట కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ క్రస్ట్ మ్యాంటల్ కోర్ అంటారు మ్యాంటల్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఏరియాలు ఏమంటారంటే మిడ్ ఓషానిక్ ట్రెంచెస్ అంటారు. ట్రెంచెస్ పైకి లావా వచ్చేదాన్నేమో రిడ్జెస్ అంటారు, లావా మళ్ళీ ల్యాండ్ లోపల కాంటినెంట్ లోపలికి వెళ్ళిపోయే దాన్నేమో ట్రెంచెస్ అంటారు. మిడ్ ఓషానిక్ ట్రెంచెస్ కానీ లేకపోతే వాటిని ఏమంటారంటే కన్వర్జెంట్ మార్జిన్స్ అంటారు. డైవర్జెంట్ అంటే భూమి పైకి వచ్చేది, కన్వర్జెంట్ అంటే కింద లోపలికి. అవి కూడా మీకు ఇక్కడ ఉన్నాయి ఈ ఫోటోలో, పసిఫిక్ లో అవి ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవి ఇలా ఇలా చూపించారు. ఇవి ఇవి వేరు, ఇక్కడ నుంచి భూమి లావా పైకి వస్తుంది, కానీ ఈ వేట్లను ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది మన ఇండియన్ ఓషన్ లో, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడే మనకి 2004 లో సునామీ ఎర్త్క్వేక్ వచ్చాయి. ఇక్కడ నుంచి భూమి మ్యాగ్మా పైకి వచ్చి భూమి మ్యాగ్మా పైకి రావడం వలన ఈ కాంటినెంట్లన్నీ ఇలా ఉత్తర దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ గోండ్వాన అంటార్క్టికా నుంచి పైకి వచ్చాయి. ఈ పైకి వచ్చిన ఈ నేల ఏమిటవుతుంది అంటే ఓల్డ్ క్రస్ట్, యంగ్ క్రస్ట్ ఏమో ఇక్కడికి వచ్చేదేమో యంగ్ క్రస్ట్, ఓల్డ్ క్రస్ట్ అంతా కూడా ఏమిటవుతుంది ఈ ట్రెంచెస్ లో గెలిపోతుంది. ఈ ట్రెంచెస్ లో గెలిపోతుంది. ఇక్కడ ట్రెంచ్ ఉంది మనకి సుమిత్ర అండమాన్ జావా సుమిత్ర ట్రెంచ్ అని, ఈ ట్రెంచ్ దగ్గరే మనకు 2004 లో అత్యంత భయంకరమైన భూకంపం 9.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చి దాని ముందు సునామీ వచ్చింది. ఆ సునామీ ఎలా ఏర్పడుతుందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే మిడ్ ఓషియానిక్ రిడ్జెస్, ట్రెంచెస్. ట్రెంచెస్ పసిఫిక్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని. మనకి హిందూ మహాసముద్రంలో ఇది ఒక్కటే మనకి ట్రెంచ్ ఉంది, అట్లాంటిక్ లో కూడా ఎక్కువ ట్రెంచెస్ లేవు, పసిఫిక్ లో మాత్రం చాలా ట్రెంచెస్. ఎందుకు సార్, ఎందుకు అక్కడ ఎక్కువ ఉన్నాయంటారు అంటే భౌగోళికంగా ఏదైనా ఇండియన్ ఓషన్ లోను మన అట్లాంటిక్ లోను కూడా మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అంటే లావా పైకి రావడం ప్రక్రియ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడేమో లోపలికి వెళ్ళిపోయే ప్రక్రియ ఎక్కువ ఉంది అనమాట. ట్రెంచెస్ లోపలికి వెళ్ళిపోవడం ప్రక్రియ అది. 140 సంవత్సరాల క్రితం నుంచి గోండ్వానా ల్యాండ్ అన్నది సెపరేట్ కాంటినెంట్స్ కింద, ఆఫ్రికా ఒక కాంటినెంట్, ఆస్ట్రేలియా ఒక కాంటినెంట్, ఆస్ట్రేలియా ఇండియా కలిపి ఒక ప్లేటు, అంటార్క్టికా ఒక ప్లేటు, తర్వాత ఏమో సౌత్ అమెరికా ఒక ప్లేటు. ఈ ఇండియా ఉత్తరంగా వెళ్ళింది అన్న మనం. ఉత్తరంగా వెళ్ళి ఏమిటైంది, ఎంత స్పీడ్ లో వెళ్తుందో తెలుసు అని మనం తెలియట్లేదు, కానీ మనం ఇప్పుడు కూడా 2-3 సెంటీమీటర్స్ పర్ ఇయర్ మనం నార్త్ కదులుతున్నాం. మన ఇండియా మన ఇప్పటికి ఇప్పటికీ ఇక్కడ 2-3 సెంటీమీటర్స్ పర్ ఇయర్ కదులుతున్నాం మనం. అన్ని ప్లేట్లు అలా కదులుతున్నాయి. ఓకే, ప్రపంచంలో ప్లేట్లు అన్ని కదులుతున్నాయి. ఆ కదిలినప్పుడు వచ్చే రాపిడ్లకే భూకంపాలు వస్తాయి. మన టర్కీలో వచ్చిన భూకంపం కూడా ఆ ప్లేట్లు మూవ్ అవడం వలన వచ్చిన, ఓకే, ఫిబ్రవరిలో వచ్చిన భూకంపం. ఇప్పుడు ఇండియా పైకి వెళ్ళడం వల్ల ఏమైంది, అక్కడ
ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం రెండు ప్లేట్ల కింద ముక్కైనప్పుడు పైదేమో యురేషియన్ ప్లేట్ అన్నాం. ఆ యురేషియన్ ప్లేట్ ని తగులుకుంది ఇండియా. ఈ యురేషియన్ ప్లేట్ కి ఇండియన్ ప్లేట్ కి మధ్యలో టెతిస్ అనే ఒక సముద్రం ఉండేది. ఈ రెండో ఒత్తిడికి ఇక్కడ సముద్రం క్లోజ్ అయిపోయి ఆ ల్యాండ్ మాస్ అంతా పైకి వెళ్ళి అత్యంత ఎత్తైన హిమాలయాలు ఫార్మ్ అయ్యాయి. హిమాలయాలు ఎలా ఫార్మ్ అయ్యాయి అంటే హిమాలయాలు మనం 140 మిలియన్ సంవత్సరాలు అన్నాం, కానీ హిమాలయాలు దర్ యంగెస్ట్ మౌంటైన్స్ అంటే 50 మిలియన్ ఇయర్స్ అంతే. హిమాలయాల కంటే కూడా పాతవి అతి పురాతన ఉన్నాయండి. వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికాలోనూ దాంట్లో అంతకన్నా ఓల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ల్యాండ్ మీదగా చాలా ఓల్డెస్ట్ రాక్ మాన్సెస్ ఉంటాయి. హిమాలయాలు ఏంటంటే ఒక 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియా ఇలా నార్త్ కి వెళ్తూ అక్కడ ఉన్న యురేషియా ప్లేట్ ని తగులుకోవడం వలన ఈ రెండు డీకిల్ కి మధ్యలో ఉన్న ల్యాండ్ పైకి రైజ్, ఇప్పటికీ హిమాలయాలు రైజ్ అవుతున్నాయి, ఇప్పటికీ ఇండియా నార్త్ కి వెళ్తోంది. అందుకనే మనకి హిమాలయన్ రీజియన్ లో భూకంపాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, హిమాలయాలు ఇలా పైకి వెళ్తూ ఉంటాయి అంటే మీరు అన్నట్టు అదే ఎంతో తెలీదు, మిల్లీమీటర్స్ రైజ్ అవుతుంటాయి. ఇండియా మాత్రం ఇంకా 3 సెంటీమీటర్స్ పర్ ఇయర్ చొప్పున ముందు కదులుతోంది. అలాగే అది ఆఫ్రికన్ ప్లేట్ కదులుతోంది, ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇవన్నీ కదులుతున్నాయి. అది ఆ ప్లేట్ టెక్టానిక్స్ ప్రాసెస్ లో ఏమిటవుతుందంటే ఇది కంటిన్యూస్ ఫెనామినా. ఓకే, ప్లేట్ లో నిదేశానికి రిజ్ దగ్గర క్రస్ట్ ఫార్మ్ అవడం, ట్రెంచెస్ దగ్గర లోపలికి వెళ్ళడం, ఇలా ఈ సైకిల్ అనమాట ఇదంతా. ఇప్పుడు మనం భూకంపాలు ఎందుకు వస్తాయని మాట్లాడుకుందాం. భూకంపాలు ఎందుకు వస్తాయంటే ఎక్కడైనా కనుక ఇప్పుడు ప్లేట్లు మూవ్ అవుతున్నాయి అనుకున్నాం, ప్లేటు ప్లేటు కలుసుకున్నాయనుకోండి, ఆ ర్యాపిడ్కి ఈ ఈ స్ట్రైక్ స్లిప్ హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ మూమెంట్లు వస్తాయి. ఆ మూమెంట్లకి భూకంపాలు వస్తాయి. కేటల్ మనకి టర్కీ ఉంది, టర్కీ ఎంత సెన్సిటివ్ జోన్ లో ఉందంటే అక్కడ 3 ప్లేట్లు కలుస్తున్నాయి. అక్కడ ఆఫ్రికన్ ప్లేట్ ఒకటి, యురేషియన్ ప్లేట్ ఒకటి, తర్వాత ఏమో అరేబియన్ ప్లేట్ ఒకటి. ఈ 3 ప్లేట్లకి జంక్షన్ దగ్గర ఉండడం వలన నిత్యం అక్కడ ఈ ప్లేట్లు రాపిడి ఒత్తిడి జరుగుతుంటుంది, అంతే అక్కడ భూకంపాలు వచ్చాయన్నమాట. అండి అప్పుడు మనకి మరి మీరు ఇండియాలో అప్పటికరా ఎందుకు భూకంపాలు వస్తాయని మీరు అడగచ్చు. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా మన ఇండియన్ షీల్డ్, సౌత్ ఇండియన్ షీల్డ్ చాలా స్టేబులే, భూకంపాలు ఎక్కువ రావు. పర్టికులర్గా ఉత్తరాయతో పోలిస్తే దక్షిణాదిలో అంత ఎక్కువ ఉండవు. హిమాలయన్ ఏరియాలో భూకంపాలు వస్తాయి, కానీ భూకంపాలు కచ్చిలో వచ్చాయి, కోయినాలో వచ్చాయి, జబల్పూర్లో వచ్చింది, లాటూర్లో వచ్చింది, తర్వాత ఏమో భద్రాచలంలో 1967 అప్పుడు చిన్న ఎత్తుకేక్ వచ్చింది, పాండిచ్చేరిలో వచ్చింది. ఈ ఎత్తుకేకలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఏమిటవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నాం మిడ్ ఓషానికి రిడ్జ్ ఉంది, ఆ రిడ్జ్ దగ్గర నుంచి కొత్త ఓషన్ క్రస్ట్ ఫార్మ్ అవడం వలన ఇండియా కదులుతుంది. సో ఇటు నుంచి ఇదో ఫోర్స్, అటు ఏమో యురేషియన్ ప్లేట్ తగులుకోవడం అక్కడ ఫోర్స్. ఈ ఒత్తిడికి ఈ సౌత్ ఇండియాలో ఉన్న చిన్న చిన్న వీక్ జోన్స్ ఉంటాయి, ఫాల్ట్ జోన్స్ అంటారు వాటి, ఫాల్ట్ జోన్స్ వీక్ జోన్స్ అండి. ఆ వీక్ జోన్స్ యాక్టివేట్ అయిపోవడం వలన మనకి భూకంపాలు వస్తాయి. కచ్చిలో వచ్చిన భూకంపం అటువంటిదే, భద్రాచలం అటువంటిదే, పాండిచ్చేరి అటువంటిదే. ఈ ఎక్కడైనా వీక్ జోన్స్ ఫాల్ట్ జోన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఈ రాపిడ్ ఈ ఒత్తిడికి, ఈ ఒత్తిడికి అంటే 5.66 లేకపోతే 3 to 4 మాగ్నిట్యూడ్లో భూకంపాలు వస్తాయి. సార్ ఇప్పుడు వీక్ జోన్స్ అని అన్నారు కదండి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టగలుగుతారండి? కనిపెట్టగలరు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే తెలంగాణలో, ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయి సార్? దానికి మనం చేసిన రీసెర్చ్ కూడా ఉంది. దీనికి మేము అసలు సునామీ మీద మేము ఒక బుక్ రాసాం, ఇది కాకు చూపించండి, ఇండియన్ ఓషన్ సునామీ మీద, ఇండియన్ ఓషన్ సునామీని. ఓ, ఇది మీరు ఇంకా కాడమూర్తి గారు అండి, ఆయన కెనడాలో ఉంటారు. నాది కూడా లోపల చాప్టర్ ఉంది. ఓకే ఓకే, ఇది 2004 లో సునామీ వస్తే 2005 లో ఈ బుక్ పబ్లిష్ అయింది. ఓ ఓకే, ఇది కాకుండా నేను తెలుగులో సముద్రాల అన్వేషణలో భూభౌతిక శాస్త్రం ముఖ్యం అని ఇది ఒక పుస్తకం రాశాం. ఇది తెలుగులో రాసింది, మీరు రాసిన బుక్? నేను తెలుగులో రాసిన. ఆడియన్స్ ఇది కేఎస్ఆర్ మూర్తి గారు రాసిన బుక్ అండి ఇది. ఇప్పుడు మీకు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు మన ఆంధ్ర ఏరియాలో ఎక్కడెక్కడ ఎత్తుకెక్కడ వస్తాయని, దానికి అంటే వీక్ జోన్స్ అని ఏమన్నా అది దాని వలన ఎత్తుకెక్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, దాని మీద మేము కొద్దిగా స్టడీ చేసాం, చేసి కొన్ని కంక్లూజన్స్ కి వచ్చాం. ఆ కంక్లూజన్ సమరీ, ఇది మన ఇండియన్ షీల్డ్ అండి, ఇది మొత్తం ఇండియన్ ప్లేట్. హిమాలయాల్లో ఎత్తుకెక్కలు వస్తాయి. ఓకే, 2004 లో సునామీ రావడం వలన మేజర్ ఎత్తుకెక్ వచ్చిన తర్వాత చాలా ఆఫ్టర్ షాక్స్ వస్తాయి, అవన్నీ ప్లాట్ చేస్తే సుమిత్రా రీజియన్ లో ఇంత ఎత్తుకెక్ సెంటర్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇదేమో, ఇది కన్వర్జెంట్ మార్జిన్ ట్రెంచ్ అనుకున్నాం, ఇక్కడ భూకంపాలు ఉంటాయి, హిమాలయన్ రీజియన్ లో భూకంపాలు ఉంటాయి,
ఇది మిడ్యూషానిక్ రిడ్జ్. సో ఇక్కడ మ్యాగ్మా ఫార్మ్ అవుతుంది, ఇండియా ఎలా ఇంకా ముందుకెళ్తోంది, పైనేమో యురేషియన్ ప్లేట్ ఉంది, రెండు తగులుకోవడం వలన హిమాలయ రీజియన్ లో వెతకేసి వస్తున్నాయి. ఇక్కడేమో ఇండియన్ ప్లేట్ బర్మా ప్లేట్ కిందకి వెళ్తుంది. దీని కన్వర్జెంట్ మార్జిన్ అంటారు, ఫ్రెంచ్ అంటారు. ఇక్కడ కూడా భూకంపాలు వస్తాయి. 2004 లో ఇక్కడే సునామీ వచ్చింది. సునామీ ఎందుకు ఏరియాలో సునామీ ఎందుకు వస్తుందని మనం తర్వాత మాట్లాడదాం. తర్వాత ఇప్పుడు ఆంధ్ర కోస్ట్, ఇది ఆంధ్ర కోస్ట్, ఆంధ్ర ఇది ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ లో మనకి భూకంపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కడన్నా ఉన్నాయని మేము సముద్రంలో పరిశోధన చేసాం. ఎలా చేసామంటే సముద్రంలో పడవలతో డేటా కలెక్ట్ చేసి ఈ వీక్ జోన్స్ సముద్రం నేల దగ్గర నుంచి సముద్రంలోకి ఎక్స్టెండ్ అయ్యే వీక్ జోన్స్ అన్ని ఇక్కడ రికార్డ్ చేయగలిగాం మా ఇన్స్ట్రుమెంట్స్ తోటి. సైస్మిక్స్ ఇన్స్ట్రుమెంట్ అని, మ్యాగ్నెటోమీటర్ అని, గ్రావిటీ ఇన్స్ట్రుమెంట్ అని వీటితో చేసాం. వాట్ల మీద ఈ మనకి ఈ ఎర్త్క్వేక్ ఎపిసెంటర్స్ అన్ని ప్లాట్ చేసాం. ప్లాట్ చేస్తే మొత్తం మీద విజయనగరం దగ్గర, ఒంగోలు దగ్గర, పాండిచేరి దగ్గర ఈ మూడు రీజియన్ లోనే ఈస్ట్ కోస్ట్ మొత్తం మీద భూకంపాలు అదైనా సరే తేలికపాటివి, 4.5 3-5 మ్యాగ్నిట్యూడ్ భూకంపాలే వస్తాయి. కానీ మేజర్ భూకంపాలు వచ్చే తావు ఈస్ట్ కోస్ట్ లో లేదని మనం చెప్పాం అన్నమాట. విజయనగరం, విజయనగరం, ఒంగోలు ఆంధ్రాలో, పాండిచేరి తమిళనాడులో, ఈ మూడు చోట్ల ఏంటంటే తెలంగాణ లేదండి. తెలంగాణ అంటే ల్యాండ్ లోకి వస్తుంది మా సముద్రం సంబంధించి. ఓకే ఓకే, సముద్రం అటువైపు లేదు కాబట్టి ఇప్పుడు మీ తెలంగాణ ఏరియాస్ ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా ఈ రెడ్ ప్లాట్లు అన్ని కూడా ఎపిసెంటర్ ఇది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కచ్చి భుజ ఎర్త్క్వేక్, ఇది కోయినా ఏరియా, ఇక్కడ జబల్పూర్, లాతూర్ ఇవన్నీ ఎర్త్క్వేక్లు ఉంటాయి. ఇవన్నీ ఎపిసెంటర్ అనమాట. ఇది ఇదేమో ఒంగోలుది, ఇక్కడ పాండిచేరి ఉంటుంది. ఇవన్నీ ఎత్తకేకి వచ్చిన రికార్డులు అనమాట. ఇవన్నీ ఇక్కడ ఇది సునామీ మూలాన్ని వచ్చినవి. ఇంత సునామీ తర్వాత కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు ఇంకా చిన్న చిన్న ఆఫ్టర్ షాక్స్ వచ్చాయి. అవన్నీ కూడా సైస్మలాజికల్ అబ్జర్వేటరీని అవి అబ్జర్వ్ చేసి ప్లాట్ చేస్తాయి. అంత డెన్స్ క్లస్టర్ ఫార్మ్ అయింది చూడండి. ఓకే, అది సార్. ఇప్పుడు సునామీ అన్నారు, అసలు సునామీలు ఎలా ఏర్పడతాయి సార్? అంటే ఈ పదం వినడమే అంటే ఒక పీడకల్ లాంటి ఇది చాలా. అంటే మేము సునామీ వచ్చినప్పుడు మాలాంటి ప్రజలు చాలా మంది మేము ఏంటంటే ఫొటోస్ చూడడం, టీవీలో విజువల్స్ చూడడం ఇలాంటివి తప్పితే డైరెక్ట్గా ఎలా ఉంటుందో జీవితం అంటే అది బహుశా అది చూసి బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండి ఉంటారు. అంటే సునామీ ఎఫెక్ట్కి లోన్ అయ్యి బతికిన వాళ్ళు, బట్ట కట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి జీవితం మనకి తెలియదు. అసలు సునామీలు ఎలా ఏర్పడతాయండి? ఫస్ట్ సునామీ అనేది జపనీస్ వర్డ్ అండి. ఓకే, టియుఎస్ అంటే తుస్ అంటే హార్బర్, జపనీస్ లాంగ్వేజ్. నామి అంటే వేవ్. ఓకే, అంటే సునామీ అంటే హార్బర్ వేవ్. ఓకే, హార్బర్ వేవ్ అని ఎందుకన్నారంటే అది ఎక్కడ జనరేట్ అయినా, ఏ కారణంలో జనరేట్ అయినా కోస్ట్ కానీ హార్బర్లు కానీ అక్కడ తగిలినప్పుడు విపరీతమైన హైట్ అజ్యూమ్ చేసేసుకుంటుంది కాబట్టి దాన్ని సునామీ అంటారు. అసలు సునామీలు ఎందుకు ఫార్మ్ అవుతాయి అంటే సముద్రంలో వచ్చే భూకంపాల మూలాన సునామీ వస్తుంది. నేల మీద వచ్చే భూకంపాల మీద మనకి టర్కీలో భూకంపం వచ్చింది, ఇంకో చోట భూకంపం వచ్చింది, ఇంకో ఆ భూకంపాల మూలాన సునామీ, నేల మీద వచ్చే భూకంపాల మీద సునామీలు రావు. ఓకే, సముద్రంలో భూకంపాలు వస్తాయి కదా అని ప్రతి భూకంపానికి సునామీ వస్తుంది కదా మన అనడానికి వీల్లేదు. దానికి రిక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఒక పర్టికులర్ సముద్రంలో వచ్చే ప్రతి భూకంపానికి సునామీ వచ్చేది కొన్ని పిక్యులర్ కండిషన్స్ లో వస్తుంది. అది ఏమిటంటే ఒకటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ ఎక్కువ ఉండాలి, 7.8-8.5 అంటే భూకంప తీవ్రత ఎక్కువ ఉండాలి. 2004 లో మనకి అది మన సుమత్రా జావా ట్రెంచ్ దగ్గర వచ్చిన సునామీ అయితే మ్యాగ్నిట్యూడ్ 9.1, చాలా పెద్ద భూకంపం. అందుకే సునామీ ఎఫెక్ట్ కూడా ఎక్కువ అయిందండి, చాలా పెద్దదైంది. అదొకటి. రెండోది ఏంటంటే ఈ భూకంపం ఎంత లోతులో వచ్చింది, పైన వాటర్ కాలం ఎంత ఉంది, భూమి లోపలేమో మరీ లోతుగా వచ్చినా భూకంపం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. భూకంపం భూమి లోపల షాలో డెప్త్ లో రావాలి. ఈ భూమి మీద పైన వాటర్ కాలం సఫిషియంట్ గా ఉండాలి. మనకు వాటర్ లేస్తే కదా వేవ్ ఫార్మ్ అయ్యేది. ఓకే, ఇప్పుడు మీరు ఒక గ్లాసులో ఒక చిన్న ఒక కందిపప్పు బద్దేశారు అనుకోండి, వాటర్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. అదే ఒక పెద్ద రాయి వేసారు అనుకోండి, వాటర్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. ఇది కూడా అంతే. భూకంప తీవ్రత, భూకంపం తక్కువ డెప్త్ లో రావడం, భూమి లోపల పైన వాటర్ కాలం ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ కాలం డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి భూకంపం తీవ్రత సాటిస్ఫై అయ్యి భూకంపం ఎంత డెప్త్లో వచ్చిందో ఫోకల్ డెప్త్ కూడా మనకి టాలీ అయ్యి పైన ఒక 3-4 కిలోమీటర్స్ వాటర్ కాలం ఉంది, వేవ్ ఫార్మ్ అయిందో ఆ వేవ్ ఏమిటవుతుందంటే మీకు చూపిస్తాను.
ఒక లాంగ్ వేవ్ లెంత్ కింద ఫార్మ్ అవుతుంది. ఓకే, ఇలా ఒక లాంగ్ వేవ్ లెంత్ వేవ్ కింద ఫార్మ్ అవుతుంది. ఇది భూకంపం, సముద్రంలో ఇది వాటర్ భూమి కింద వచ్చింది. దీని వలన పైన వాటర్ కాలం లేచింది. ఆ వాటర్ కాలము సముద్రంలో ఉన్నంతసేపు లాంగ్ వేవ్ లెంత్ కింద అలా స్లోగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఎవరికి ప్రమాదం ఉండదు, సముద్రంలో ఉన్న షిప్పులకు కానీ దీనికి ఎవరికి ప్రమాదం ఉండదు. కానీ ఆ వేవ్కి విపరీతం తీవ్రత శక్తి ఉన్నాయి. దానికి ఏదైనా అడ్డం వస్తే మాత్రం, ఏదైనా కోస్ట్ అడ్డం వచ్చింది అనుకోండి, ఆ కోస్ట్ దగ్గర 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 సునామీలో 30 మీటర్ల వేవ్ వచ్చిన ఆస్కారం. ఈ 2004 సునామీకి 30 మీటర్ల వేవ్ వచ్చింది. అంటే అంత హైట్ లేచింది. అంత హైట్ వాటర్ లేచేటప్పటికి ఏమవుతుంది, కోస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం కోస్ట్ లోపలికి ఒక ఫ్యూ కిలోమీటర్స్ తన్నేస్తుంది. దాని మీదనే మనకి ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, తర్వాత శ్రీలంక, తర్వాత అండమాన్ నికోబార్, మా తూర్పు తీరం వరకు కూడా వచ్చేసింది. తమిళనాడు కోస్ట్ లో కడలూరు, పాండిచ్చేరి ఏరియాలు, ఆంధ్రాలో విశాఖపట్నం కొద్దిగాను మనం సునామీ ఎఫెక్ట్ అయ్యాం. ఈ సునామీ వేవ్ తీవ్రత ఇంపార్టెంట్ ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ మనకి గాలి తుఫాన్ లాగా, అదే హుదూదు తుఫాన్ అనుకోండి, ఆ గాలికి కోస్టల్ ఏరియాలో కాకుండా లోపల ఏరియా వాళ్ళు కూడా వేవ్ ఆ గాలి మూలన ఎఫెక్ట్ అవుతారు. తుఫాన్లు ఎక్కడ వచ్చినా సరే, తుఫాన్ వచ్చిన ఏరియాలోనే తీరాన్ని దాటించుకుంటే కాదు, లోపల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ సునామీ కల కాదు, ఆ కోస్టల్ ఏరియాని ముంచేస్తుంది. అంటే ఇప్పుడు మామూలు తుఫాను అనే దానికి గాలి తీవ్రత ఉంటుంది, సో బయట ఉండే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కానీ సముద్రంలో సునామీకి ఓన్లీ వేవ్ ఇదే ఉంటుంది. వేవ్ అలా సముద్రంలో ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడైనా ఒక తీరం అడ్డం వచ్చేటప్పటికి ఉవ్విత్తిన కెరటాలు లేచి, తెలుగులో ఏమంటారంటే ఉవ్విత్తిన కెరటాలు లేచి ఆ భూమి నేలని ఆక్యుపై చేసేస్తాయి. సార్, ఇప్పుడు వరకు వచ్చిన సునామీల్లోని అత్యంత ఎత్తైన సునామీ, అంటే ఐ మీన్ కెరటాలు లేవడం అనేది ఎక్కడ జరిగిందండి? ఇది 2004 సునామీ వేవ్ పెద్దదండి, 30 మీటర్స్. అంతకన్నా ఎక్కువ 30 మీటర్స్ హైట్ లేచింది. హైట్ ఎక్కడండి? బాలి దగ్గర, ఇండోనేషియానా? ఇండోనేషియాను ఆ ఏరియాలో, సుమిత్రా జావా ఏరియాలో బాగా తెలిచాయి. కానీ సునామీలు జపనీస్ కోస్ట్ లో ఎక్కువ వస్తాయి, అక్కడ తరచు వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ భూకంపాలు ఈ ఒక ప్లేట్ కింద ప్లేట్ వెళ్ళడం, ఈ కన్వర్జెంట్ మార్జిన్స్ పసిఫిక్ లో ఉన్నాయని చెప్పాను కదా, అవి ఎక్కువ మూలాన అక్కడ భూకంపాలు సునామీ ఎక్కువ వస్తుంటాయి. అక్కడ ఇంతకన్నా తీవ్రత ఎక్కువ వచ్చినా కూడా వచ్చి ఉండొచ్చు. అది అంచేది ఎప్పుడైతే మనకి ఇంకోటి కూడా ఉంది ఏంటంటే, చిన్న పిక్యులర్ థింగ్ ఏంటంటే, 2004 లో సునామీ రాకముందు మనకి ఇండియన్ ఓషన్ లో సునామీలు వస్తాయన్న ఐడియా మనకు రాలేదు. కారణం ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పాను కన్వర్జెంట్ మార్జిన్స్ అని, ట్రెంచ్లని పసిఫిక్ లోనే ఎక్కువ ఉన్నాయి, అట్లాంటిక్ లోను ఇండియన్ ఓషన్ లోనే ఎక్కువ లేవని చెప్పాను. ఇండియా ఇండియన్ ఓషన్ లో ఒక్కటే ఉంది, సుమత్రా జావా ట్రెంచ్. సుమత్రా జావా ట్రెంచ్ లో మనం అత్యంత భయంకరమైన భూకంపం మాగ్నిట్యూడ్ 9.1 వస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. 2004 December 26 ఆ భూకంపం వచ్చింది. ఆ భూకంపం రావడం వలన మనకి ఆ సునామీ వేవ్స్ కూడా వెంటనే వచ్చేయో. మనకి భూకంపంతో జావా సముద్ర దగ్గర వస్తే సునామీ వేవ్ మన తమిళనాడు కోస్ట్ రావడానికి 2.5 అవర్స్ పట్టింది. 2.5 అవర్స్ మనకి పసిఫిక్ లో జపనీస్ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అయితే కనుక ఆ మాత్రం టైం కూడా ఉండదు. మనకు చాలా తక్కువ, వాళ్ళ ల్యాండ్ దగ్గరలోనే సునామీలు ఫార్మ్ అయిపోతుంటాయి. మనకి 2.5 అవర్స్ టైం చాలా ఎక్కువే. కానీ మనకి అప్పట్లో మనకి సునామీ హెచ్చరిక కేంద్రాలు లేవు మనకి. సో ఆ 2004 తర్వాత వచ్చేసాయి సునామీ వార్నింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే, సముద్రం లోపల అడుగున నేల మీద సెన్సార్లు పెడతారు. ఈ సెన్సార్లు ఏంటంటే, భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత కనిపెడతాయి, ఎంత లోతులో వచ్చింది చెప్పేస్తాయి, ఆ లోతు పైన వాటర్ ఎంత ఉందో దాన్ని బట్టి సునామీ ఏర్పడుతుందో లేదో వెంటనే వార్నింగ్ ఇచ్చేస్తాయి. ఆ వార్నింగ్ విత్ఇన్ ఫ్యూ మినిట్స్ మనకి రీచ్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ కోస్తా తీరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చేసి వికెట్ చేయండి. ఆ వ్యవస్థ మనకు 2004 లో లేపడం వలన తమిళనాడు ఏరియాలో మనం చాలా మంది ప్రాణాలు పోయాయి. దగ్గర దగ్గర 15,000 మంది దాకా పోయాయి. మొత్తం సునామీ మూలం అయితే 1 లక్షల్లో 2 లక్షల పైన పోయారు ఇండియన్ ఓషన్ సునామీ మూలం. కానీ మనకి ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం లేదు. సునామీ వార్నింగ్ సిస్టమ్ ఇండియన్ ఓషన్ లో చాలా సెన్సార్ పెట్టారు. ఇప్పుడు మనకు భూకంపాలు, సునామీ వచ్చే భూకంపాలు సుమత్రా జావా ట్రెంచ్ దగ్గర ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి రావడానికి మనకు 2.5 అవర్స్ టైం ఉంది కాబట్టి మనకు వార్నింగ్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇచ్చేసుకోవచ్చు. సార్, ఇప్పటి వరకు మన బంగాళాఖాతంలో మన దేశం ఎన్ని సునామీలను చూసిందండి? ఒకటేనా? ఇది ఒకటే. కానీ ఈ సునామీ వచ్చిన తర్వాత కొద్దిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి
అప్పట్లో మనకి ఇది సునామీ అన్న సంగతి తెలియక జరిగిన కొన్ని సునామీల గురించి ఎవరు చెప్తున్నారు. బట్ ఒకటి మనకి తెలుసున్నంత మటుకు 2004 సునామీయే ఇండియన్ ఓషన్ లో చాలా ప్రామినెంట్ వన్, నాట్ ది ఫస్ట్ వన్, ప్రామినెంట్ వన్. అంటే హుద్హుద్ ఏర్పడడానికి కారణం ఏంటై ఉంటుంది సార్? సైక్లోన్ ఫార్మ్ అవడానికి అది అది ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్. అది సునామీకి దానికి సంబంధం అండి. సునామీ భూకంపాలతో సంబంధం, సైక్లోన్లు ఏవి భూకంపంతో సంబంధం కాదు. సైక్లోన్లు ఏంటంటే లో ప్రెషర్ సిస్టమ్ సముద్రంలో ఫార్మ్ అయ్యి అట్మాస్ఫిర్ ప్రెషర్ చేంజెస్ వలన చిన్న డిప్రెషన్ కింద ఫార్మ్ అయ్యి అది ఇంటెన్స్ గా ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కొంచెం నార్థన్ హెమిస్ఫియర్ లో అయితే క్లాక్ వైజ్ తిరుగుతూ ఆ విండ్ ఫోర్స్ బాగా డెవలప్ అయ్యి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి తీరం దగ్గరకు వచ్చి తీరాన్ని దాటేస్తాయి. అవి సైక్లోన్లు అవి. ఓకే అది సార్. అలాగే సునామీ వేవ్ అసలు ఎలాగండి ఉంటుంది? కొద్దిగా డిమాన్స్ట్రేషన్ ఏదైనా ఒక సునామీ వేవ్ అంటే మీరు ఇప్పుడు సముద్రంలో బీచ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఇటువంటి చిన్న చిన్న కెరటాలు చాలా కనపడుతుంటాయి. ఇది ఒక కెరటాలు కనపడుతుంటాయి. అవునండి అవును. కొద్దిగా సముద్రం లోపలికి వెళ్ళారనుకోండి మహా అయితే ఈ మాత్రం కెరటాలు కనపడుతుంటాయి కొంచెం లోపలికి వెళ్ళి. సునామీ వేవ్ ఫార్మ్ అయినప్పుడు దాని వేవ్ ఎంత అంటారు, ఎంత ఉంటుంది ఇలా ట్రావెల్ చేస్తే వాటితో కంపేర్ చేస్తే అంత, వాటితో కంపేర్ చేస్తే సో మెనీ కిలోమీటర్స్, ఇంత ఇంతకి ఇంత ఇంత వేవ్ ఉంటుంది. ఆ ఇంత వేవ్ సముద్రంలో ఇలా ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటుంది. ల్యాండ్ ఎప్పుడైతే వచ్చిందో అడ్డం వచ్చిందో ఇంత ఎత్తుకి ఎగిరిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఎత్తుగా రావడానికి కారణం యాక్చువల్ గా టెక్నికల్ గా మాట్లాడాలంటే లాంగ్ వేవ్ లెంత్ వేవ్స్ అంటారు వాటిని. సముద్రంలో ఉన్నంతసేపు బాగానే ఉంటాయి, వాటికి ఏమైనా అడ్డం వచ్చినప్పుడు ఆ విండ్ ఫో ఆ వేవ్ ఫోర్స్ ఒక్కసారి పైకి తంతుంది. అది 30 మీటర్ల హైట్కి వెళ్ళిందంటే ఎంత డిస్ట్రక్షన్ ఇట్ కెన్ కాజ్ టు ద కోస్టల్ పాపులేషన్ మనకి. ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు నష్టం, పౌర నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ ఎక్కువ జరిగే అవకాశం ఉందా? లేకపోతే తుఫాన్లు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందా సార్? ఎలా ఉంటుంది అసలు సునామీకి దానికి తుఫాన్ అంటే? ఈ రెండు మనం పోల్చలేము. ఎందుకంటే కారణం ఏంటంటే తుఫాన్ వచ్చేటప్పటికి ఏమిటవుతుందంటే అది కోస్ట్ తీరాన్ని దాటడం దగ్గరకు వచ్చినప్పటికి చాలా తక్కువ ఏరియా ప్రభావితం చేస్తుంది. వాన్లు మాత్రం దాటచ్చు, కలింగపట్నం దాటచ్చు, నెల్లూరు దగ్గర మచిలీపట్నం దగ్గర అలా దాటచ్చు. సునామీ వేవ్ ఏమిటంటే ఒక వైడర్ ఏరియాని చేసేస్తుంది. సైక్లోన్ వేవ్ తో కంపేర్ చేస్తే సునామీ ఎఫెక్ట్ ఇట్ కవర్స్ ఎ వైడర్ ఏరియా. అది మరి ఎన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యే దాని మూలన 2004 లో వచ్చిన సునామీ మూలన ఆ ఇండియన్ ఓషన్ లో రిమ్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అంత ఎఫెక్ట్ ఆ కోస్టల్ ఏరియాలకు అంత ఎఫెక్ట్ ఉంటుంది కంపేర్ టు సైక్లోన్ అది ఎక్కువ. ఓకే సార్. ఇందాక అంటే నేను చాలాసార్లు వార్తల్లో వాటిలో చూస్తూ ఉంటాం, అంటే టీవీ వార్తలు వినేటప్పుడు చూస్తూ వింటూ ఉంటాం అండి, పారాదీప్ దగ్గర మచిలీపట్నం దగ్గర పలానా తుఫాను తీరాన్ని దాటింది అంటారు. అంటే తీరాన్ని దాటడం అనేది అంటే అంటే మామూలుగా తీరాన్ని దాటింది అనే పదం అయితే మనకు అంటే తుఫాను తీవ్ర తగ్గింది అన్నది మనకు అర్థమవుతుంది. కానీ తీరాన్ని దాటడం ఏంటి సార్? అంటే అది ఏంటి సైకలాజికల్ గా ఏం జరుగుతుంది? దాటడం అంటే ఏంటంటే ఏమీ లేదు. ఆ సైక్లోన్ ప్యాటర్న్ ఉంది కదండి, ఆ సైక్లోన్ ప్యాటర్న్ చాలా సేపు అలా ఫార్మ్ అయినప్పటి నుంచి అలా నీళ్ళలోనే సముద్రంలోనే కలుస్తూ ఆ విండ్ సిస్టమ్ అవన్నీ ఇక్కడ కోస్ట్ దగ్గరకు వచ్చినప్పటికీ ఒక ప్రదేశాన్ని దగ్గర దాటేస్తాయండి. హోల్ డిస్టర్బెన్స్ ఒక దగ్గర ల్యాండ్ మీద వచ్చేస్తుందండి. ఓకే ఓకే. ల్యాండ్ మీద వచ్చేస్తుంది, ఇంకా అక్కడ నుంచి కొన్నాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా వర్షాలు పడతాయి. ల్యాండ్ మీదకి రావడం వలన గాలి తీవ్రత అవన్నీ ఉంటాయి సార్? ఉంటాయి. గాలి తీవ్రత అదే ఇప్పుడు సైక్లోన్ వీకెండ్ అయిపోయింది అంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ హుద్హుద్ టైప్ లో మీరు ఇందాక అన్నారు మామూలు తుఫాన్కి హుద్హుద్కి చాలా తేడా వచ్చింది, అది ఒక స్ట్రైట్ ప్యాటర్న్ లో వచ్చింది అన్నారు. అంటే యాక్చువల్ గా తుఫాన్లు ఇలాగా అంటే డిఫరెంట్ ప్యాటర్న్లు ఏమైనా వస్తూ ఉంటాయి అండి? డిఫరెన్స్ ప్యాటర్న్ కాకపోయినా ప్యాటర్న్ అక్కడ ఉన్న ప్రెషర్ సిస్టమ్ సర్క్యులేషన్ ప్యాటర్న్ వీటి అన్నింటిని బట్టి కూడా ఒక్కోసారి దిశ మార్చుకుంటూ ఉంటాయి. కానీ ఒకసారి ఈ ఐఎండి వాళ్ళు కానీ వచ్చి వీళ్ళు వచ్చి ఈ సైక్లోన్ ఎలా మూవ్ అవుతుంది అన్న ట్రాజెక్టరీతోనే సక్సెస్ అయిపోతుంది, వాళ్ళ ఎస్టిమేట్ సక్సెస్ అయిపోతాయి. ఒక్కోసారి సడన్ గా అది ప్యాటర్న్ మార్చుకున్నప్పుడు మచిలీపట్నం దగ్గరికి వెళ్ళేది కలింగపట్నానికి వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోవడానికి కారణాలు అవన్నమాట. సడన్ చేంజెస్ ఇన్ ద పారామీటర్స్ అన్నమాట సార్. ఇప్పుడు ప్యాటర్న్ తుఫాన్ అనేది ప్యాటర్న్ మార్చుకుంటుంది అన్నారు కదండి, సునామీ కూడా ప్యాటర్న్ మార్చుకునే అవకాశం ఉందా అండి? సునామీకి ప్యాటర్న్ ఏమిటంటే
భూకంపం ఏర్పడిన చోటన సునామీ వేవ్ ఫార్మ్ అయిన తర్వాత అది ఎటు ట్రావెల్ అవుతుందో ఆ ట్రావెల్లో ఉన్న డిస్టెన్స్ని బట్టి సపోజ్ ట్రావెల్ చేసిన వెంటనే అండమాన్ కోస్ట్ వచ్చేసింది అక్కడ, లేకపోతే ఇండోనేషియా కోస్ట్ వచ్చేసింది అక్కడ, ఒకరా ట్రావెల్ చేస్తుంది కొంత దూరం ఇండియా వరకు వచ్చేటప్పటికి ఇంకో రకంగా ట్రావెల్ చేస్తుంది. అది ఓవర్ ఆ వేవ్ ప్యాటర్న్ మనకు ఒక వైడ్ ఏరియా వెళ్తుంది కాబట్టి అది దానికి కోస్ట్ తగిన ఎంత దూరంలో ఉన్న దాన్ని బట్టి కూడా కొద్దిగా ఉంటుంది అనమాట. సార్ మొట్టమొదటిసారిగా సునామీల కోసం తెలిసింది ఎప్పుడు సార్, అంటే ప్రపంచానికి, అంటే అంతకుముందు సునామీ అనే పదం లేదు అంటే 2004 తర్వాత పెట్టారండి, దానికి ముందు పెట్టారా? 2004 తర్వాత, 2004 ఇండియాలో వచ్చింది కానీ అంతకుముందు పసిఫిక్ సముద్రంలో జపనీస్ కోస్ట్ అక్కడ చాలాసార్లు తుఫాన్లు వచ్చాయి, చాలా సునామీలు వచ్చాయి. ఆ సునామీ అన్న వరల్డ్ ఇస్ మచ్ మచ్ ఓల్డర్ దాన్ 2004 సైకిల్. ఓకే, ఇప్పటి వరకు మనకి ఫస్ట్ టైం 2004 బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఓకే, ఇట్లాగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేసిన సునామీలు ప్రపంచంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2004 సునామీ అండి, ఇంకా అంతకుముందు ఇంకా ఏమున్నాయి సార్? నాకు ఖచ్చితంగా ఐడియా లేదు. పసిఫిక్ కోస్ట్లో వీటి అకరెన్సెస్ ఎక్కువ ఉన్నాయండి, వాటికి మనకి ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో టేబుల్స్ అవి ఇక్కడ ఉన్నాయి, ప్రీవియస్ సునామీస్ అన్ని కలిపి ఒక లిస్ట్ కూడా ఉంది పసిఫిక్లో ఉన్నాయి. అటువంటి మన 2004 సైక్లోన్ కన్నా 2004 సునామీ లాంటివి అక్కడ కూడా ఉన్నాయి, నాకు కరెక్ట్గా ఇప్పుడు జ్ఞాపకం లేదు. ఓకే సార్, సునామీలు వచ్చినప్పుడు ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది కదండి, ఆస్తి నష్టం కూడా కంటే కూడా ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది అండి? ఆస్తి నష్టం ప్రాణ నష్టం అంటూ డిఫరెన్షియేట్ చేయలేము మనం. బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే వార్నింగ్ సిస్టమ్. ఓకే, సునామీలు తరచు వచ్చే ఏరియాలో వార్నింగ్ సిస్టమ్ ఎంత ఫాస్ట్గా ఎంత యాక్యురేట్గా ఉంటుందంటే విత్ ఇన్ షార్ట్ టైము వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానీ భూకంపాలకిను సునామీలకి తగ్గట్టుగానే ఉంటాయి. వాళ్ళు అలా కట్టుకుంటారండి, వాళ్ళు అంటే ఎక్కువ మీరు అన్నారు కదండి జపాన్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు కదండి, సో వాళ్ళు అక్కడికి తగ్గట్టుగా అలా కట్టుకుంటూ ఉంటారు. భూకంపాలకి మరి భూకంపాలను వచ్చే ఎక్కువ చోట వాళ్ళు ఆ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ హౌసెస్ కొన్నైనా కొద్దిగా తట్టుకునేట్టుగా కట్టుకుంటారు. అలాగా ఈ వార్నింగ్ సిస్టమ్ ఉన్న చోట ఏంటంటే ఎర్లీ వార్నింగ్ ఇచ్చేస్తే కనుక అటు ప్రాణ నష్టం ఉండదు, ఆస్తి నష్టం ఉండదు. వార్నింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే మాత్రం ఒకసారి వేవ్ వచ్చి పడిపోతుంటే ఆస్తి నష్టం మాత్రం ఆబ్వియస్, ఆస్తిని మీరు సడన్ గా ఎక్కడికి కదపలేరు. ప్రాణ నష్టం ఏంటంటే కొద్దిగా తెలిసిన తర్వాత వాళ్ళని రీహాబిలేట్ చేస్తే ఇంకో చోటకి పంపిస్తే ప్రాణ నష్టం తక్కువ ఉండొచ్చు. ఇది ఇందాక మీకు చెప్పాను కదా, సింప్లెస్ట్ ఎక్విప్మెంట్ ఏమైనా అంటే ఎక్కువ సౌండర్, భూమి యొక్క డెప్త్, భూమి లోపల భూమి సముద్రం కింద భూమి ఎలా ఉందో అని చెప్పేది ఎక్కువ సౌండర్. సముద్రం నేల మీద ఏమైనా కనుక అవశేషాలు కానీ షిప్ రెక్కలు కానీ ఉన్నాయంటే సై స్కాన్ సోనార్ అని భూమి కింద నేలని స్కాన్ చేస్తుంది అనమాట షిప్ రెక్క లాంటి కనపడడానికి. ఇది సై స్కాన్ సోనార్. ఇక్కడ చూడండి షిప్ రెక్క ఎలా కనపడుతుందో, సై స్కాన్ సోనార్, దాన్ని సై స్కాన్ సోనార్ అంటారు. ఇలాగే మీకు ఇందాక సైస్మిక్ సిస్టమ్ చెప్పాను కదా, ఇది సైస్మిక్ సిస్టమ్ అనమాట. చూసారా భూమి కింద, భూమి కింద ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది, దీన్ని సైస్మిక్ ప్రొఫైలర్ అంటారు. సైస్మిక్ ప్రొఫైలర్ అంటే మల్టీ ఛానల్ సైస్మిక్ సిస్టమ్ సైస్మిక్ ప్రొఫైలర్ అండి. సైస్మిక్ రిఫ్లెక్షన్ సిస్టమ్ భూమి కింద, భూమి కింద ఉన్న పొరలు నేలంతా కొన్ని కిలోమీటర్ల వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, మనం ఉపయోగించే ఎనర్జీని బట్టి ఉంటుంది అండి పొరలు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పేదండి. భూమి కింద నేల కూడా మనకి ఒక కొన్ని వందల మీటర్లే కావాలంటే లో ఎనర్జీ స్పార్కర్ అని వాడతాం, చాలా ఎక్కువ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మల్టీ ఛానల్ సైస్మిక్ అని ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ లో వాడతాం. ఎందుకంటే ఆయిల్ అంత దగ్గర సర్ఫేస్ లో దొరకదు, కొన్ని కొన్ని చోట్ల 4 కిలోమీటర్స్ వరకు భూమి కింద అక్కడ ఈ ఆయిల్ ఫేవరబుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ ఈ సైజ్మిక్ రికార్డ్ లో వచ్చాయి. భూమి కింద అంటే సముద్రంలోనే భూమి కింద అండి, సముద్రంలో భూమి కింద, సముద్రంలో వాటర్ కింద మళ్ళీ భూమి, భూమి కింద నాలుగు, మన భూమి కింద వాటర్, సముద్రం, సముద్రం లోపల భూమి, దాని క్రింద మళ్ళీ మినరల్స్ అంతే కదండి. ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళామంటే ఇంకా సముద్రమే మన భూమి ఉండదు, మన భూమి సముద్రం, సముద్రం కింద సముద్రపు నేల, దాని కింద. సార్ సముద్రపు నేల అనేటప్పటికి అక్కడ ఎలాంటి జీవరాశులు ఉండే అవకాశం ఉంది సార్? సముద్రపు జీవరాశుల గురించి మరి చెప్పాలంటే అది యాక్చువల్గా నా సబ్జెక్ట్ కాకపోయినా మెరైన్ బయాలజీ అంటారు దాన్ని. జనరల్గా చెప్పుకోవాలంటే రకరకాల ఫిషెస్ ఉంటాయి, షార్క్లు, తర్వాత ఏమో ఈ
రకరకాల జీవరాశులు చాలా మైక్రో కమ్యూనిటీ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద చేపల గేపలనే కాదు, ఫానా ఫ్లోరా ఇవన్నీ రకరకాల జీవరాశులు. కొన్ని ఆయుధాల్లో ఔషధాలు తయారు చేసే మొక్కలు రీఫ్స్ అంటారు, కోరల్ రీఫ్స్ అని ఇవన్నీ ఉంటాయి. సముద్రంలో ఉన్న జంతు సంపద చాలా వాస్ట్ సబ్జెక్ట్, చాలా రకాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు సముద్రంలో ఉండే, ఇప్పుడు మీరు ఇందాక ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఏవి ఉంటాయి అన్నారు కదా, అవి సముద్రంలో ఎంత లోతులో దొరికే అవకాశం, లేకపోతే భూమి వరకు వెళ్ళిపోవాలండి, సముద్రంలోని భూమి వరకు వెళ్ళాలా సంపాదించాలంటే? సముద్రంలో భూమిలో అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళక్కర్లేదు. ఈ కోరల్ రీఫ్స్ అన్నీ ఏమైనా ఎక్కడ ఉంటాయంటే అండమాన్ నికోబార్ కోస్ట్లో, కోస్ట్కి దగ్గరలోనే ఉంటాయి. తర్వాత మన తమిళనాడు సౌత్లో, తమిళనాడుకి శ్రీలంకకి మధ్యన అటువంటి చోట్ల కోరల్ రీఫ్స్ ఉంటాయి. కోరల్ రీఫ్స్ మరీ డెప్త్ వెళ్ళక్కర్లేదు. కోరల్ రీఫ్స్ అంటే ఏంటి? కోరల్ రీఫ్ అంటే ఏంటంటే ఒక హార్డ్ రాక్ ఉంటుంది మొట్టమొదట, ఆ రాక్ మీద ఈ రీఫ్స్ ఫార్మ్ అవుతాయి. ఈ రీఫ్స్ లోనే మనకి బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అని మనకి ఔషధాలు తయారు చేసే మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే నాచే కాకుండా నాచులాగా ఫామ్ అవుతాయి అండి, అలా ఫార్మ్ నాచులాగా ఫామ్ అవుతాయి ఇవన్నీ రీఫ్స్ అన్నారు. రీఫ్స్ అంటే మొక్కలేనండి? రీఫ్ అంటే రకరకాల మొక్కలు, తర్వాత కొద్ది హార్డ్ సబ్స్ట్రాటం ఉన్నవి అవన్నీ. అయితే సునామీలు అనేవి సో ఈ విధంగా ఏర్పడతాయని చెప్పారు కదండి, సో సునామీలు అంటే ఇప్పుడు హెచ్చరిక కేంద్రాలు ఇలాంటివన్నీ పెట్టారని అన్నారు కదండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనండి ఇన్కాయిస్ అని ఒకటి ఉంది. ఇన్కాయిస్ ఎక్కడంటే అది ప్రగతి నగర్, అదే కుక్కట్పల్లి దగ్గర ప్రగతి నగర్, ఆ ఏరియాలో ఎక్కడో చోట ఇన్కాయిస్ అని, ఇండియన్ నేషనల్ ఓషనోగ్రఫిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒక ఇన్స్టిట్యూట్, ఇండియన్ నేషనల్ ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఇన్కాయిస్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ నాకు తెలియదు. ఆ సెంటర్ అక్కడ సునామీ వార్నింగ్ మెయిన్ ఆఫీస్ అక్కడ, కానీ సెన్సార్స్ అన్ని సముద్రంలో పెడతారు. కానీ సార్ ఇప్పుడు మామూలుగా అక్కడ పెట్టారు కదా, ఇప్పుడు సముద్రం ఇక్కడ ఉంది కదా విశాఖపట్నంలో పెట్టాలి కదండి. ఓకే, కానీ ఒకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెన్సార్స్. ఓకే, సెన్సార్స్ ఇండియన్ ఓషన్ లో ఉంటాయి, మన మన మనకి కావాల్సింది. ఆ సెన్సార్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు అక్కడ అనలైజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ ఇండియన్ ఓషన్ లో ఎర్త్కేక్ వచ్చినా దాని మ్యాగ్నిట్యూడ్, మామూలు ఎర్త్కేక్లు కూడా, మామూలు ఎర్త్కేక్లు అయినా మ్యాగ్నిట్యూడ్ డెప్త్ ఇవన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైనా సునామీ పాసిబిలిటీ ఉంటే మాత్రం వెంటనే ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది, వెంటనే వాళ్ళు అక్కడ పంపిస్తుంటారు. ఓకే సార్, సునామీల వలన ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు చనిపోయే అవకాశం అప్రాక్సిమేట్ గా చనిపోయి ఉంటారండి? అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2004 దానికి మనకి దీన్ని బట్టి చూస్తుంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూస్తుంటే అన్ని దేశాలతోనూ కలిపి 2,24,000 దాకా అంత ఒక్కో గారి అంతమంది జనాలు, మన కడలూరు అది తమిళనాడు దాంట్లోనే ఒక 12-15,000 దాకా పోయింది. అంతమంది అండి? ఈవెన్ చెన్నై తమిళనాడు, తమిళనాడు చెన్నై కాకపోయినా సౌత్ కడలూరు ఆ ఏరియాలో ప్రాణ నష్టం జరిగింది. అంటే ఇక్కడికి ఆ తీవ్రత ఇక్కడ వరకు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాఖాతంలో సునామీ ఏర్పడింది అనుకోండి, బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడింది కదా సార్ ఇది, సో మొత్తం సముద్ర తీరం ఏదైతే ఉందో అంతటికీ వ్యాపిస్తుందండి, అంత కొంతవరకే ఉంటుందా? అంతటికీ వ్యాపిస్తుంది. ఆ సునామీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దగ్గరగా ఉన్న కోస్ట్కేమో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, దూరం వెళ్తున్న కొద్దీ. ఇప్పుడు చెన్నై కడలూరు తమిళనాడు కోస్ట్ శ్రీలంక కోస్ట్ కంపేర్ చేస్తే విశాఖపట్నం తక్కువ, విశాఖపట్నం కన్నా పరాదీప్ ఇంకా తక్కువ ఉంటుంది అలాగనమాట. అదే మరి శ్రీలంకకి ఎక్కువ, పక్కనే ఉన్న ఇండోనేషియాకి ఎక్కువ, అండమాన్ నికోబార్కి ఎక్కువ. అండమాన్ నికోబార్ అయితే పాపం వరస్ట్, ఎత్తకెక్కువ ఎఫెక్ట్ ఇచ్చింది, సునామీ ఎఫెక్ట్ ఇచ్చింది. సునామీలో రెండు పార్ట్లు ఉంటాయి, ఒకటి ఎర్త్కేక్, భయంకరమైన ఎర్త్కేక్ వచ్చి రావడం వలన, అంటే సముద్రంలో ఎర్త్కేక్, సముద్రంలో లోపల ఎర్త్కేక్ వచ్చిన ఆ మ్యాగ్నిట్యూడ్కి అండమాన్ నికోబార్ ఏరియాలో బిల్డింగ్స్ కొలాప్స్ అవన్నీ కూడా జరిగాయి, ఇండోనేషియాలో జరిగాయి. అంటే సముద్రంలో జరిగిన దానికి కూడా భూమి మీద ఉంటుంది ఉంటుంది ఆ ఎర్త్కేక్ ఎఫెక్ట్ వచ్చింది, సునామీ ఎఫెక్ట్ కూడా. ఇప్పుడు 2004 సునామీ ఏదైతే మన వైజాగ్ని కూడా ఎఫెక్ట్ చేసింది కదండి, వైజాగ్లో ఎంతవరకు ఎంత హైట్ వరకు వేవ్స్ లేచి ఉంటాయండి, ఏమైనా ఐడియా ఉంది? ఇక్కడ అంత ఎక్కువ లేదండి, హార్బర్ ఏరియాలో కొద్దిగా వేవ్ ఎఫెక్ట్ వచ్చింది కానీ బోట్లో అవి ఎఫెక్ట్ అయ్యాయి, కానీ వైజాగ్కి సునామీ ఎఫెక్ట్ అంత మరీ ఎక్కువ.
అంటే ఇక్కడ మామూలు వేవ్స్ కంటే కొద్ది గొప్ప పైన అంటే తప్పకుండా హార్బర్ లో ఎఫెక్ట్ వచ్చింది కానీ మరీ అంత మనం సార్ ఇప్పుడు మీరు సముద్ర అధ్యయనం కాబట్టి అడుగుతున్నానండి వేవ్స్ అనేవి మామూలుగా అయితే అంటే తుఫాన్ వచ్చినప్పుడు ఎంత హైట్ వరకు లేచే అవకాశం ఉందండి లేకపోతే సునామీ వేవ్స్ 30 మీటర్స్ అని చెప్పాను ఓకే ఈ సైక్లోన్ వేవ్స్ కూడా దగ్గర దగ్గర 10-15 మీటర్స్ వరకు వస్తాయండి వచ్చే అవకాశం ఉందండి తుఫాన్ భయంకరమైన తుఫాన్ అయితే 10-15 మీటర్లు వేవ్ హైట్స్ వచ్చిన తుఫాన్లు కూడా తరచు మన క్వైట్ కామన్ అది ఓకే ఓకే తుఫాన్ బట్టేది సార్ ఇప్పుడు అంటే మన దగ్గర ఇప్పుడు 2004 సునామీ టైంలోనే వైజాగ్లో ఇంతవరకు ఇంత హైట్ వేవ్స్ లేచాయని రికార్డెడ్గా ఏం లేదు సార్ అంటే అది మన దగ్గర చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది ఎందుకంటే టైడ్ గేజెస్ ఇవన్నీ పెట్టి ఓషనోగ్రఫీ ఎక్విప్మెంట్ చాలా డెవలప్ అయింది థ్రూఅవుట్ కోస్ట్ విశాఖపట్నం మద్రాస్ పరాదీప్ ఇటు పరాదీప్ కలకటా అటు మొత్తం త్రూఅవుట్ వెస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ ప్రతి చోట అక్కడ ఎక్విప్మెంట్ పెట్టి టైడ్ మెజర్మెంట్స్ చేస్తూ ఉంటారు మామూలు టైంలో కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా చేస్తుంటారు ఎందుకంటే పౌర్ణమి కానీ అమావాస్య కానీ అంటుంటారు అవే కాకుండా ఈ సైక్లోన్ వచ్చినప్పుడు మిగతా వచ్చినప్పుడు ఇక్కడ ఆ కంటిన్యూస్ డేటా ఆటోమేటిక్ గా అనలైజ్ అయిపోయి రికార్డ్ అయిపోతుంటుంది ఆ సిస్టమ్ ఇప్పుడు సార్ ఇప్పుడు చాలాసార్లు అంటే అందరికీ తెలిసింది సామాన్య జనానికి కూడా బాగా తెలిసింది ఏంటంటే పౌర్ణమికి అమావాస్యకి వేవ్స్ కొంచెం అంటే సముద్రం ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది అని అంటారు కదండి ఏ టైంలో ముందుకు వస్తుంది ఏ టైంలో వెనక్కి వెళ్తారు సార్ దాన్ని లోటైడ్ హైటైడ్ అంటారు లోటైడ్ హైటైడ్ ఏంటంటే మనకి మొత్తం మీద ప్లానెట్ ఎత్తకినో మూన్కి మధ్యన గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉంటుంది గ్రావిటేషన్ పుల్ గ్రావిటేషనల్ దాని మీద ఈ వేవ్ లోపలికి వెళ్ళడం బయటకు వెళ్ళడం అనేది పౌర్ణమి రోజునేమో ఎక్కువ రావడం ముందుకు వస్తుంది సముద్రం ఆ రకంగా రావడానికి గ్రావిటేషన్ అట్రాక్షన్ బిట్వీన్ మూన్ అండ్ ఓకే అంటే అమావాస్యకి వెనక్కి వెళ్తుందండి సముద్రం మామూలుగా ఉండే దానికంటే కొంచెం వెనక్కి వెళ్తుందా లోపలికి వెళ్తుందా అలా అని కాకుండా ఒక రోజులోనే హై టైడ్ లో టైడ్ కూడా రెండు జరగచ్చు అండి అంటే పర్టికులర్ గా అమావాస్యకి వెనక్కి వెళ్ళాలి అలాగని అది ఉంటుంది బట్ మార్నింగ్ టు ఈవినింగ్ కూడా నైట్ కూడా కొంచెం తేడా ఉంటుంది అదే మీరు అన్నట్టు గ్రావిటేషన్ ఫోర్స్ దాన్ని బట్టి ఓకే సో ఇలాంటి విషయాల మీద మీరు ఆల్మోస్ట్ ఒక 44 ఇయర్స్ అధ్యయనం అండి నాది ఎక్కువ జియోఫిజిక్స్ సబ్జెక్ట్ అండి ఓకే ఓకే ఈ ప్లేట్ టెక్టానిక్స్ ప్లేట్ మూవ్మెంట్స్ జియోఫిజికల్ ప్లేట్స్ ఎలా మూవ్ అయ్యి కాంటినెంటల్ మార్జిన్స్ ఎలా ఫార్మ్ అయ్యి అది ఎక్కువ స్టడీ చేశాను ఓకే కాకపోతే ఓవరాల్ గా కొంత మిగతా సబ్జెక్ట్లు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంటే సామాన్య జనానికి తెలియని చాలా విషయాలు సైంటిఫిక్ విషయాలు చాలా విపులంగా చెప్పారు సో ఇంకోసారి ఇలాంటి విషయాల మీద సునామీ కాకుండా ఇంకా డిఫరెంట్ దాని మీద ఇంకో ఇంటర్వ్యూ అయితే తప్పకుండా చేద్దామండి థ్యాంక్ యూ అంటే మా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నేను ఎందుకు తరచూ ఈ ఇంటర్వ్యూలు ఇస్తున్నానంటే సైన్స్ అనేది లోకల్ లాంగ్వేజ్లోకి వెళ్ళటం లేదు ఎస్ అవునండి సైన్స్ అనగానే జనరల్ గా ఇంగ్లీష్ లో ఎక్కువ ఉంటుంది సైంటిఫిక్ జర్నల్స్ కదా కానీ కొద్దిగా హిందీ లాంగ్వేజ్ ఇప్పుడు పాపులర్ కాబట్టి మనకి హిందీలో కూడా మంచి బుక్స్ వస్తున్నాయి లోకల్ లాంగ్వేజ్ లో నేను ఆ పుస్తకం రాయడానికి కారణం కూడా అది రాసిన బుక్ ఇది తెలుగు లాంగ్వేజ్ లో మనకి సముద్రాల గురించి రాసిన బుక్ అంచేత లోకల్ లాంగ్వేజ్ లో ఎంత వెళ్తే మన యంగ్ జనరేషన్ కి సైన్స్ మీద అంత ఇంట్రెస్ట్ వస్తుందని ఓకే సరే సార్ థ్యాంక్ యూ మీ అభిలాష నెరవేరాలని అంటే యూత్ కి సైన్స్ మీద ఒక అవగాహన రావాలని సామాన్య జనంలో కూడా సైన్స్ అనేది వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి వ్యూస్ చూసారు కదండి సో సునామీలకు సంబంధించి ఇంత విస్తృతమైన ఇంటర్వ్యూ ఇప్పటివరకు ఎవరు చేయలేదండి మనమే మా క్లిప్ టీవీ కోసం నేనే చేశాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ ఇంకా ఇంకొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నానండి సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ అప్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్ బై బై